ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెలువరించిన అతిపెద్ద నియామక ప్రక్రియ ఈరోజు నిబంధనలకు నీళ్లు వదిలి లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు జల్లిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం గ్రామ సచివాలయాల పేరుతో ఏర్పాటవుతున్న ఒక కొత్త వ్యవస్థ కోసం లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషను ఇరవై ఆరు ఏడు రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసింది దాదాపు ఇరవై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే పంతొమ్మిది లక్షల యాభై వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు దాంట్లో లక్షా తొంభై ఎనిమిది వేల నూట అరవై నాలుగు మంది అర్హత సాధించినట్లుగా ప్రభుత్వమే ప్రకటించింది ఇంతవరకు బాగానే జరిగిందని అందరికీ అనిపించింది అయితే ఆ తర్వాత ఒక్కటొక్కటిగా తీగలాగితే డొంక మొత్తం కదిలినట్లు ఈ గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వంలో ఉండే పెద్దలు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు నేరుగా జోక్యం చేసుకొని ప్రశ్న పత్రాలు లీక్ చేశారనేది మనకు అందుతున్న సమాచారం ఈరోజు అనంతపురం కేంద్రంగా ఈ ప్రశ్నపత్రాలు వాళ్లకు కావాల్సిన కోచింగ్ సెంటర్ల వాళ్ళకి వాళ్లకు కావాల్సిన అభ్యర్థులకి ముందుగానే చేరాయనేది చాలా స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తి వైస్ ఛాన్సలర్ కావాలనే కుట్రతో వైఎస్ఆర్సిపి నాయకులతో చేతులు కలిపి సిరికల్చర్కు సంబంధించి హార్టికల్చర్కు సంబంధించిన ప్రశ్న అధికార పార్టీ శాసనసభ్యుడు ఒకరి కుటుంబ సభ్యులకు అందజేశాడనేది మనకు అందుతున్న ఖచ్చితమైన సమాచారం ఇంకా ఈరోజు రేపట్లో అనేక విషయాలు వెలుగులేకొస్తాయి ఒక పరీక్ష వంద సందేహాలు ఈరోజు ప్రజల్లో కలిగిస్తూ ఉంది అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం లేదా ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ అవినీతి అధికార పార్టీ నాయకుల ధనదాహానికి లక్షలాది మంది నిరుద్యోగుల ప్రతిభ మట్టిగొట్టుకుపోతూ ఉంది ఈరోజని మేము స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన లక్షలాది మంది అంటే పంతొమ్మిది లక్షల యాభై వేల మంది పరీక్ష రాస్తే దాంట్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కష్టపడి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే జీవితంలో బతికేదానికి అవకాశం ఏర్పడుతుందనే ఆశతో రాత్రింబ వాళ్ళు కష్టపడి చదివిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్సిపిలో నంబర్ టూ అనే చలామణిలో ఉన్న విజయసాయి రెడ్డి ఒక మాట చెప్తాడు విశాఖపట్నంలో వాలంటీర్లలో తొంభై శాతం మంది మనవాళ్ళే వచ్చారు సచివాలయ ఉద్యోగాల్లో కూడా మెజార్టీ మన వాళ్ళకే వస్తున్నాయి ఈ సమాచారం నాకు ఖచ్చితంగా ఉందని విజయసాయి రెడ్డి స్టేట్మెంటు ఇచ్చిన నేపథ్యాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే నిజంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఈ పేపర్ లీకేజీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అనే దానికి ఇస్తున్న ప్రకటనలే ఒక గొప్ప సాక్ష్యాధారమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఎంత గందరగోళం అంటే అసలు ఈ పరీక్ష ఎవరు నిర్వహించారో ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కానీ ఏపీఎస్సి అధికారులు కానీ ఇప్పటిదాకా తేల్చలేని పరిస్థితి ఉంది ఇంత గందరగోళం ఎందుకని నేను అడుగుతా ఉన్నా ఈ పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిందా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిందో చెప్పలేని పరిస్థితి స్వయంగా సాక్షి పేపరు ఈ పరీక్షని ఏపీఎస్సి నిర్వహిస్తా ఉందని ప్రకటించిన సందర్భం మనం చూసాం అంటే వైఎస్ఆర్సిపి గెజిట్టు ఏపీఎస్సీనే ఈ పరీక్ష నిర్వహించిందని చాలా స్పష్టంగా ప్రకటించింది అయితే ఏపీఎస్సి చైర్మన్ ఇక్కడ సచివాలయ ఉద్యోగాలకు ఇరవై రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పి సాక్షి దినపత్రిక అమరావతి డెడ్ లైన్లో వచ్చిన వార్తలో ఏపీఎస్సి ఆధ్వర్యంలోనే మరి ఇదంతా కూడా నడుస్తూ ఉందని చాలా స్పష్టంగా ప్రకటించిన సందర్భం ఉంది కానీ అదే ప్రశ్నపత్రం లీక్ అయింది ఇది లక్షల రూపాయలు అభ్యర్థుల నుంచి వసూలు చేశారు కొన్ని చోట్ల నాలుగు లక్షలు కొన్ని చోట్ల ఐదు లక్షలని మరి వార్తలు రావడం వల్ల గ్రామ సచివాలయ నియామక పరీక్షల్లో ఏపీఎస్సికి సంబంధం లేదని స్వయంగా సంస్థ చైర్మన్ ప్రకటించిన విధానాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి అంటే ఎవరు నిర్వహించారు పంచాయతీ రాజ్ శాఖ నిర్వహించిందా ఏపీఎస్సి నిర్వహించిందా ఈ రోజు వరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఉన్నారు అంటే మరి ఎవరు నిర్వహించారో ఎందుకు నిర్వహించారు ఎవరి కోసం నిర్వహించారనేది ఇప్పటికీ అభ్యర్థులకి అర్థంగాని అయోమయ పరిస్థితి నెలకొని ఉందని మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా అట్లాగే ఈ పరీక్షల నిర్వహణ ఏ విధంగా సాగిందంటే పెద్దిరెడ్డి మావోడే ఐదు లక్షలు ఇస్తే డైరెక్ట్ జాబ్ అని పులివెందులకు సంబంధించిన ఒక వ్యక్తి బేరం పెట్టాడు ప్రశ్న మరి వార్త వార్త వచ్చింది అది కూడా మరి దానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల ఫలితాలు పూర్తిగా విడుదల చేయలేని పరిస్థితి ఈరోజుకు కేటగిరీల వారీగా మెరిట్ లిస్టు ప్రచురించలేని దుస్థితి ఎందుకు దాపురించిందని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఈ దాపరికం ఏమిటి ప్రభుత్వం చేస్తున్న మోసం మీ మోసాలని ప్రజలు అర్థం చేసుకోలేదని ఇంకా భావిస్తున్నారా ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను నేను అడుగుతా ఉన్నా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి కేటగిరీ వన్లో ఎన్ని టూలో ఎన్ని త్రీలో ఎన్ని అనేది ఇంతవరకు మెరిట్ లిస్టు ప్రకటించలేని ఒక దౌ దయనీయమైన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వానికి పరీక్షల నిర్వహణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసాం అనితమ్మనే మహిళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆమె బీసీ కాబట్టి బీసీ మహిళకి బీసీ మహిళకు ఫస్ట్ ర్యాంక్ రాకూడదని సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రశ్నించింది అట్లాగే ఈ అనితమ్మ అనే మహిళ అక్కడ ఏపీఎస్సిలో తాత్కాలిక ఉద్యోగి కాబట్టి ఆమెకి ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని పత్రికలు ఘోషిస్తే ఆ పత్రికల మీద చర్యలు తీసుకోవాలని కూడా సాక్షి దినపత్రిక ప్రముఖంగా ప్రచురించిన సందర్భాన్ని మనం ఓసారి గుర్తు చేసుకోవాలా అనితమ్మ ఓసీనే దరఖాస్తులో అదే రాసిన టాపర్ అని కూడా మళ్ళీ పత్రికల్లో ప్రచురించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి సాక్షి దినపత్రిక సాక్షి టీవీ ఎంతగా ప్రయత్నిస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి పాపాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలని కప్పిపుచ్చే ప్రయత్నంలో పాపము సాక్షిలో ఉండే మేధావులందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఇది మీకు సమంజసమాని నేను అడుగుతా ఉన్నా ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశతో రాత్రింబ వాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా పరీక్షలు రాసిన వాళ్ళు ఈరోజు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు కేటగిరీ టూలోనో త్రీలోనో మెరిట్లో వచ్చిన వాళ్ళు ఉద్యోగాల్లో చేరమంటున్నారు కేటగిరీ వన్లో ఇంతవరకు మెరిట్ లిస్టు ప్రచురించడం లేదు ఒకవేళ కేటగిరీ వన్లో వాళ్ళకు ఉద్యోగం వస్తే మరి ఇక్కడ కేటగిరీ టూలోనో త్రీలోనో చేరితే దాన్ని కోల్పోయినట్లు కాదా మరి దీనికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎందుకు సమాధానం రాలేదని నేను అడుగుతా ఉన్నా క్వాలిఫై కాని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయని మరి మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం ఈ రకంగా ఒక పరీక్ష జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం నిర్వహిస్తే అందులో వంద సందేహాలు కలిగే విధంగా ఉన్నాయి అధికార పార్టీ నాయకులు అధికార పార్టీకి కొమ్ముగాసే కొంతమంది యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టారు వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టారు ఇది చాలా దుర్మార్గమైన చర్య దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంది ఇన్ని లక్షల మంది ఆశలమైన నీళ్లు చల్లిన ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఎవరు రాజీనామా చేస్తారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చేస్తావడా లేదంటే సంబంధిత అధికారుల నెత్తినేసి చేతులు దులుపుకుంటారో స్వయంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఈరోజు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇది పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన తతంగం ఆ శాఖ తనే నిర్వహించిందని మరి చాలామంది చెప్తా ఉన్నారు కానీ ఏపీఎస్సి కూడా నేను నిర్వహించలేదని చెప్తా ఉంది కాబట్టి పంచాయతీరాజ్ శాఖనే బాధ్యత తీసుకోవాలి సమగ్రమైన దర్యాప్తు జరపాలి నైతిక బాధ్యత వహించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తిరిగి పరీక్ష నిర్వహించి అర్హత ఉన్న ప్రతిభ ఉన్న నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా పారదర్శకంగా జవాబారీతనంతో తిరిగి పరీక్ష నిర్వహించాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి